ఇక విశాఖలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. తగరపు వలస కొత్త బ్రిడ్జ్ దగ్గర వంతెనపై నుంచి ట్యాంకర్ పక్కనే ఉన్న డౌన్ లోకి పల్టీ కొట్టింది. ఇది లీక్ అవుతూ ఉండటంతో అధికారులు పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడికి ఎవరూ రాకుండా చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్ క్లీనర్ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అధికారులు గ్యాస్ లీక్ వల్ల ఎలాంటి ప్రమాదం జరగకుండా ఏర్పాట్లు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి నిపుణులను రప్పిస్తున్నారు. ట్యాంకర్ను తిరిగి పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.